విశాఖపట్నంలో అందాల పోటీలకు ఆడిషన్స్ నిర్వహణపై రగడ ఇంకా కొనసాగుతూనే ఉంది. నిన్న పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన మహిళా సంఘాలు అరెస్టులకు నిరసనగా ఇవాళ కూడా రోడ్డెక్కాయి. అక్రమంగా అరెస్టు చేశారంటూ మద్దిలపాలెం తెలుగు తల్లి విగ్రహం వద్ద ధర్నాకు ప్రయత్నించడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించడంతో పోలీసులకు మహిళా సంఘాలకు మధ్య వాగ్వాదం జరిగింది. పైకి కడపలోని ఫాతిమా మెడికల్ కాలేజ్ విద్యార్థుల సమస్యలపై ఢిల్లీలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రీతి సూదన్తో చర్చించారు మంత్రి కామినేని శ్రీనివాస్. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో మాట్లాడి ప్రత్యామ్నాయాలు ఆలోచించాలని కామినేని విజ్ఞప్తి చేశారు. సర్వోన్నత న్యాయస్థానాన్ని కాదని ఏమీ చేయలేమన్నారు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి. విద్యార్థులపై అందరికీ సానుభూతి ఉందన్నారు. విద్యార్థులకు న్యాయం చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తామన్నారు. మీరు లాస్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ సీట్లు నష్టపోయి అయితే మేము ఒప్పుకుంటా ఉన్నారు. నేను దానికి కూడా ఒప్పుకున్నాను. కానీ వాళ్ళు టెక్నికల్గా మీట్ అయినప్పుడు వాళ్ళకి ఒక ప్రైవేట్ కాలేజీ వాళ్ళని తీసుకొచ్చి గవర్నమెంట్ కాలేజీలో ఇస్తే ఒక బ్యాడ్ ప్రెసిడెంట్ అవుతుందని ఒకటి. రెండు, ఇప్పుడు ఈ నష్టపోయిన 100 మందిని వీళ్ళని నష్టపోయేట్టు చేస్తున్నా, లేకపోతే కొత్తగా రాబోయే వాళ్ళు నిజంగానే 100 మంది ఒక ఎవరు వాళ్ళు ఎవరో మనకు తెలియదు, వాళ్ళని నష్టపరుస్తాం అని వాళ్ళు ఆ డెసిషన్ ముందు మా దగ్గర వాళ్ళ లేగలు మా లేగలు కూర్చుని మాట్లాడిన తర్వాత వాళ్ళ కౌన్సిల్ మీటింగ్లో ఈ డిస్కషన్ వచ్చి మనం ఆ రకంగా ఇస్తే ఒకటి బ్యాడ్ ప్రెసిడెంట్స్, ఫ్యూచర్గా మెరిట్ స్టూడెంట్లు కూడా 100 మందికి నష్టం చేస్తున్నాం కాబట్టి అని ఉద్దేశంతో వాడు వ్యతిరేకించారంట. ఇప్పుడు వెళ్ళి అదర్ రెవెన్యూస్ ఆ కాలేజీలోనే పోనీ వాళ్ళకి, అది డొనేషన్ కాలేజీ కాబట్టి వాళ్ళని తగ్గించుకుని 100 సీట్లు వీళ్ళకి ఇస్తాం. ఈ అదర్ ఆప్షన్స్ అయితే మెరిట్ వాళ్ళని అట్లీస్ట్ మనం చేర్చుకున్నది అన్నీ ఒకసారి మాట్లాడి మన ప్రయత్నం చేస్తాం. దయచేసి ఆ కాలేజీతో వాళ్ళు చేసిన తప్పుకు పిల్లలకి కోసం సింపథెటిక్గా మనం ఢిల్లీ 6 సార్లు వస్తాము. వీళ్ళందరినీ వెంకయ్యనాయుడు గారి దగ్గరికి, సీఎం గారి దగ్గర తీసుకెళ్తాం, నడ్డా గారితో మాట్లాడతాం, లీగల్ కౌన్సిల్ తీసుకుని ఎంసీఐ దగ్గరికి 2 సార్లు వెళ్తాం. ఇన్ని చేసిన తర్వాత ఎపెక్స్ కోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత దయచేసి దాన్ని ప్రభుత్వానికో నాకు అంటగడతాం న్యాయం కాదు. మా ప్రయత్నం అన్ని చేస్తాం, తప్పకుండా ఆ పిల్లల మీద నాకు ఇప్పటికీ చెబుతాం. చిత్తూరు జిల్లాలో కూంబింగ్ నిర్వహిస్తున్న టాస్క్ ఫోర్స్ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు ఎర్రచంద్రం కూలీలు. చంద్రగిరి మండలం బాకరపేట అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న టాస్క్ ఫోర్స్ సిబ్బందిపై గొడ్డళ్లు రాళ్లు కత్తులతో దాడికి పాల్పడ్డారు ఎర్రచంద్రం కూలీలు. టాస్క్ ఫోర్స్ సిబ్బంది గాల్లోకి కాల్పులు జరిపారు. దీంతో కొంతమంది కూలీలు అడవిలోకి పారిపోగా తమిళనాడుకు చెందిన ఓ కూలీని అరెస్ట్ చేశారు. 13 ఎర్రచందన దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో టాస్క్ ఫోర్స్ సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితిని సమీక్షించిన ఐజీ శ్రీకాంతరావు అడవుల్లోకి ఆయుధాలు తీసుకుని వస్తే ఆత్మరక్షణ కోసం టాస్క్ ఫోర్స్ సిబ్బంది కూడా కాల్పులు జరపాల్సి వస్తుందని హెచ్చరించారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులను సింగపూర్ పంపిస్తోంది ఏపీ ప్రభుత్వం. 124 మంది రైతుల్లో తొలి దశలో 34 మంది రైతులను సింగపూర్ పంపిస్తున్నారు. రైతులు హైదరాబాద్ వచ్చి ఇక్కడి నుంచి సింగపూర్ వెళ్లనున్నారు. హైదరాబాద్ వస్తున్న రైతుల బస్సును సీఎం చంద్రబాబు నాయుడు జెండా ఊపి ప్రారంభించారు. రైతులు 4 రోజుల పాటు సింగపూర్ లో పర్యటిస్తారు. సింగపూర్ వెళ్లే రైతులకు అన్ని సౌకర్యాలు ప్రభుత్వమే కల్పిస్తుంది. రాజధానికి భూములు ఇచ్చిన రైతులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చినట్లు అమరావతిని సింగపూర్ తరహాలోనే నిర్మిస్తామన్నారు. సింగపూర్ పర్యటనతో రైతులకు రాజధానిపై అవగాహన వస్తుందన్నారు చంద్రబాబు. రాజధాని రైతులు సింగపూర్కి వెళ్ళడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. నేను ఎన్నికల కంటే ముందే ఒక మాట చెప్పాను, రాజధాని
సింగపూర్ తరహాలో ఉంటుందని చెప్పి ఎన్నికలప్పుడు చెప్పాను. అయితే అప్పటికీ ఎక్కడ కట్టాలో కూడా తెలియదు. అప్పటికే ఒక కమిటీ కూడా వేశారు, శివరామ్ కృష్ణ యొక్క కమిటీ వేశారు. రాజధాని ఎక్కడ ఉండాలని నిర్ణయించడం కోసం కమిటీ వేస్తే నేను వచ్చిన తర్వాత ఒకటే చెప్పాను, రాజధాని ఎక్కడ ఉండాలనేది పెద్ద ఆలోచన అవసరం లేదు. ఇది శాశ్వతంగా ఉండే రాజధాని సెంట్రల్ ప్లేస్లో ఉండాలి, అందరికి అందుబాటులో ఉండాలి. అట్లా కాకుండా కార్నర్లో రాజధాని కడితే దానివల్ల భావితరాలు మనల్ని ఎట్టి పరిస్థితుల్లో క్షమించరని చెప్పి ఆ కమిటీ ఇచ్చిన రిపోర్టు కూడా కన్ఫ్యూజింగ్గా ఇస్తే అందరి ఆమోదయోగ్యంతో రాష్ట్రానంతా అభివృద్ధి చేయాలి, రాజధాని కూడా ఆ తరహాలో ఉండాలని చెప్పే ఉద్దేశంతోనే గుంటూరు విజయవాడ మధ్యలో బాగుంటుందని చెప్పి నిర్ణయం చేశాం. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఆగస్టు 15న గోల్కొండ కోటపై ప్రకటించినట్టు 112,000 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అవసరమైతే 1,000 ఎక్కువే ఇస్తాం తప్ప తక్కువ ఉండబోమన్నారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం కమిట్మెంట్తో పనిచేస్తున్నామన్నారు తెలంగాణ సీఎం. వీఆర్ కమిటెడ్ టు ఫుల్ఫిల్ 1,12,000 వేకెన్సీస్ ఇన్ ద గవర్నమెంట్. వీఆర్ టోటలీ కమిటెడ్. నేను ఇండిపెండెన్స్ డే రోజు గోల్కొండని చెప్పినట్టుగా ఖచ్చితంగా 112,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాం అధ్యక్ష. 1,000 ఎక్కువనే చేస్తాం తప్ప తక్కువ చేయం. ఇందులో ఇంకో మాట కూడా అధ్యక్ష, ప్రజలకు తెలియాలి, వాళ్ళు కూడా మెన్షన్ చేశారు కాబట్టి తెలియాలి. విద్యా విషయంలో, స్కాలర్షిప్ విషయంలో ఆవాసీయ విద్య అని చెప్పి ఇప్పుడు ఈ మధ్య వాళ్ళు ప్లానింగ్ కమిషన్ వాళ్ళ నీతి ఆయోగ్ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నారు. అది మనం స్టార్ట్ చేసి విప్లవం తెచ్చినాం అధ్యక్ష. మన మాటల్ని తీసుకున్నారు. ఒక విద్యార్థి మీద 120,000 రూపాయలు ఖర్చు పెట్టేటువంటి క్వాలిటీ విద్యను ఈరోజు అందిస్తూ ఉన్నాం. అక్కడ కూడా అగైన్ మళ్ళీ ఒక దళిత అధికారి, ఐపీఎస్ అధికారి ప్రవీణ్ గారు పనిచేస్తూ ఉన్నారు. అద్భుతమైనటువంటి రిజల్ట్స్ కూడా వచ్చినాయి. దాన్నే మైనార్టీలో కానీ బీసీలో కానీ ట్రైబల్స్లో కానీ రిప్లికేట్ చేసి తీసుకొని ముందుకు పోతూ ఉన్నాం అధ్యక్ష. మరొకటి నేను మనవి చేస్తూ ఉన్నా, చెప్పిన దానికి మేము కట్టుబడి ఉన్నామనే దానికి డెఫినెట్గా రేపు ఎల్లుండో ఎస్సీ ఎస్టీ బిల్లు తెచ్చిన తర్వాత, స్పెషల్ కాంపోనెంట్ తెచ్చిన తర్వాత ఎంత డబ్బు ఇచ్చినాం ఏమిచ్చినాం అనేది పైసా లెక్కతో ప్రతి సభ్యునికి దాదాపు 100,000 పేజీలు ఉండేటువంటి పెన్ డ్రైవ్ కూడా ఇవ్వబోతా ఉన్నాం అధ్యక్ష. దట్ ఈస్ ది కమిట్మెంట్ ఆఫ్ ద గవర్నమెంట్ టువార్డ్స్ ది వీకర్. తెలంగాణ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద టీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య ఆసక్తికర చర్చ సాగింది. టీఆర్ఎస్ ను ఎప్పుడో కాంగ్రెస్ లో కలుపుకుని ఉంటే ఇప్పుడు ఇన్ని సమస్యలు వచ్చేవి కావన్నారు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. కాంగ్రెస్ కలుపుకోకపోవడం వల్లే టీఆర్ఎస్ రూపంలో తెలంగాణ ప్రజలకు న్యాయం జరిగిందన్నారు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిరెడ్డి. తమకు సరైన స్ట్రాటజీ లేదన్నారు జీవన్ రెడ్డి. రేవంత్ రెడ్డి పార్టీ మారడం కూడా వీళ్ల మధ్య చర్చకొచ్చింది. రేవంత్ ను ఎందుకు పెద్ద లీడర్ను చేస్తున్నారంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశ్నిస్తే నవ్వి అక్కడి నుంచి వెళ్లిపోయారు జీవన్ రెడ్డి.